కాణిపాకం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించినటువంటి శైలజ చరణ్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. బీజేపీ ఓట్ల కోసం వస్తే ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించండి అని ఆమె ప్రతి ఓటరుకు తెలియజేశారు. అదే వ్యక్తి తను ఉతకడానికి విప్పేసిన ప్యాంట్లో కానీ షర్ట్లో కానీ ఒక 100, 200, 500 దొరికితే ఎంత ఆనందపడతాడో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో తెలంగాణలో టికెట్ తెచ్చుకుంటానికి వెళ్ళి మోడీ గారిని కలవాలని చెప్పేసి ఢిల్లీ వెళ్తే టికెట్ కాదు కదా, కనీసము అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఇది తనకు చాలా ఫేవర్లో ఉండే తిరుపతికి సైతం కనీసము సీట్ కూడా సంపాదించుకోలేదు. కానీ ఈరోజు సోమ్ వీరాజ్ గారు పవన్ కళ్యాణే సీఎం అంటే మురిసిపోతా ఉన్నాడు. నెలకు వచ్చే జీతం 1 లక్ష 2 లక్షల్లో వదిలిపెట్టేసి ప్యాంట్ జేబులో ఉతకడానికి వెతికిన ప్యాంట్లో షర్ట్లో 100, 200 కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తిరుపతి బై-ఎలక్షన్లో కనీసం సీట్ తెచ్చుకోలేదు. తెచ్చుకోలేకపోగా ఈరోజు సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా నమ్ముతున్నారు? కనీసము ఒక ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతాడు? హాస్యాస్పదంగా పవన్ కళ్యాణ్ని లిటరల్గా ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరొక వైపు బీజేపీ పార్టీ ఎంత వాడుకోవాలో అంత వాడుకొని వదిలేస్తున్నాడు. గతంలో మల్లెపూల యామిని ఒక మాట అనింది, పవన్ కళ్యాణ్కి ఎందుకు పనికిరాడు పువ్వులు నలపడానికి తప్ప అని. ఈరోజు తిరుపతి బై-ఎలక్షన్స్కి బీజేపీకి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ప్రజలందరికీ నేను ఒకటే ఒకటి విన్నవిస్తున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ గతంలో 2014లో వెంకన్న పాదాల సాక్షిగా నేను ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతాను, బీజేపీ మడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ప్రశ్నించడానికి నేను ముందుంటాను అని ప్రగడ్బాల్ కలిపి వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలందరికీ చెవులో కాలీఫ్లవర్ పెట్టి ఈరోజు తెలుగుదేశము దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడు రాజకీయ బినామీ పవన్ కళ్యాణ్ అనే మాదిరిగా వాళ్ళ సన్నిహిత్యం అంతా చూసాం మనం. ఈరోజు తెలుగుదేశం పార్టీని వదిలి బీజేపీలోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు అంటే కేవలం చంద్రబాబు నాయుడు అండ్ పార్టీని కాపాడడానికి మాత్రమే వెళ్ళాడనే సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. కనీసం తను సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని పార్టీకి అధ్యక్షుడై ధైర్యంగా తిరుపతి బై-ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ని నిలబెట్టలేకపోయినాడంటే ఆయన అసమర్థత ఎంతో అర్థమవుతుంది. ప్యాకేజీలకు పనిచేసే పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రజలందరికీ అర్థమైంది. ఈరోజు రత్నప్రభ గారికి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ని చొక్కబట్టుకొని నిలదీయాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రత్యేక హోదా తెస్తానని ఇదే వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేశావు, ఎందుకు తేలేదు? రెండు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ప్రశ్నిస్తాను, ప్రజల వైపు నుండి పోరాడతాను అని చెప్పి ప్యాకేజీ తీసుకొని తోకెందుకు ముడిచావు? మూడు, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదంతో నువ్వు ఢిల్లీ వెళ్ళి కనీసం విశాఖను ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేదు ఎందుకు? ఈరోజు అదే బీజేపీతో కుమ్మక్కై ఇదే బీజేపీకి సపర్యలు చేస్తూ
ఇదే బీజేపీ తొత్తుగా మారి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదాన్ని ఎలా మర్చావని నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.